బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. మనం చికోటి ప్రవీణ్ గారి ఇంట్లో మినియేచర్ కౌ చూడడానికి వచ్చాం యాక్చువల్గా. ఆ వచ్చినప్పుడు కొన్ని నన్ను అట్రాక్టివ్గా, అంటే ఒక రకంగా చెప్పాలంటే నన్ను అట్రాక్ట్ చేశాయి, అట్రాక్టివ్గా అనిపించాయి. సరే చూద్దాం ఏంటి అవని చెప్పేసి ఒకసారి అడిగాను. అవేంటంటే మీకు తెలుసా, బీటల్ నట్స్, అంటే ఏమంటారు పోకలు అంటారు కదా, పోక చెక్కలు లేదా ఒక్కలు అంటాము కొన్ని ఏరియాస్లో. అవి కట్ చేసేవి చాలా యూనిక్గా ఉన్నాయి. ఆ పీసెస్ అన్నీ కూడా అంటే యాంటీక్ పీసెస్ అనమాట. మళ్ళీ ఇంకా కొన్ని ఏమో ఓపెనర్స్ అంట, బాటిల్స్ని ముందు కూల్ డ్రింక్స్ అన్నీ కూడా బాటిల్స్ మనం ఓపెన్ చేసేవాళ్ళం, గాజు సీసాలు వచ్చాయి. ఇప్పుడంటే రావట్లేదు అనుకోండి, పెట్ బాటిల్స్ వచ్చేసాయి. సో అలాంటి వాటిని ఓపెన్ చేసేదానికోసం కూడా ఆ ఓపెనర్స్, అవి చాలా యూనిక్గా ఉన్నాయి, చాలా యాంటిక్గా అనిపించాయి. అందుకని ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి అడిగాను ప్రవీణ్ గారిని. తప్పకుండా మేడం చేద్దామన్నారు. ఇప్పుడు అక్కడే ఉన్నాం మనం, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం, ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి ఆయన అడుగుదాం. ప్రవీణ్ గారు, ఏంటండి అసలు ఇవి ఇంత బాగా అనిపిస్తున్నాయి? ఎందుకంటే అవి మనిషి ఆకారంలో, తర్వాత ఏమో నైఫ్స్ లాగా, నెక్స్ట్ అసలు ఈ కొత్త వెరైటీ వెరైటీగా ఉన్నాయి, ఏమి తెలియట్లేదు అసలు ఏంటి అనేది. ఒకటైతే ఒక దేవుడి ఆకారంలో కూడా కనిపిస్తా ఉంది నాకు. ఇవి బీటల్ నట్ కట్ చేసేటి అండి. అంటే మనం పాతకాలంలో మన అమ్మమ్మలు నాన్నమ్మలు కట్ చేసేవాళ్ళు, అవి కట్ చేసేటి. అయితే ఇందులో 20 ఇయర్స్ నుంచి 150 ఇయర్స్ వరకు ఉన్నాయి. 150 ఇయర్స్ ఓల్డ్ అండి, 150 ఏళ్ల కింద వాడినాయి. నేను కేరళలో నా ఫ్రెండ్ ఉంటాడు, అతను ఇట్లాంటి వెరైటీ అన్ని కలెక్ట్ చేసి నాకు ఇస్తాడు. అన్ని రకాలు కలెక్ట్ చేసి ఫ్రేమ్ చేసి పంపించినాడు. సో ఇది చూడండి, ఇది టిపికల్ గా ఉంది. సో ఇవన్నీ ఫిక్స్ చేస్తున్నాయి. ఇది చూడండి, ఇవన్నీ కేరళలో, తమిళనాడులో. ఇది చూడండి ఏంటో, నాకైతే ఏంటో హనుమాన్ వెళ్తున్నట్లు డిఫరెంట్ డిఫరెంట్, ఒక్కోటి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వరకు ఉన్నాయి. నాకు దేవుడు ఆకారం, నాకు కొంచెం యాంటిక్స్ కలెక్ట్ చేయడం ఇష్టం, యాంటిక్స్ కూడా ఉన్నాయి. సో మీ ఫామ్ లో కూడా చూపించాను కదా. అన్ని డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ రీజియన్స్ నుంచి వచ్చినాయి. అసలు ఇంపాసిబుల్, కాస్ట్లీ ఉంటాయి కదండి, ఎక్స్పెన్సివ్ ఉంటాయి చాలా. ఎంత ఏజ్ ఎక్కువ ఉంటే అంత ఎక్స్పెన్సివ్. ఓకే, ఇయర్స్ పెరిగిన కొద్దీ కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇవి అండి, అవేమో బాటిల్ ఓపెనర్స్ అండి. కొన్ని ఇండియాలో నుంచి ఉన్నాయి, కొన్ని అబ్రాడ్ నుంచి ఉన్నాయి. యూకే నుంచి ఎక్కువ ఉన్నాయి ఇందులో. యూకే నుంచి ఇందులో కూడా 100-150 ఇయర్స్ అవన్నీ. ఇప్పుడు ఇది ఒకటి యూకేది, ఇది యూకే, ఇది యూకే. మన ఒక్క ఇండియాలోనే డిఫరెంట్ స్టేట్స్ కాదు, అయితే డిఫరెంట్ స్టేట్, ఇది డిఫరెంట్ కంట్రీస్. అదే, డిఫరెంట్ కంట్రీస్ నుంచి. ఇండియా కంటే కూడా ముందు బ్రిటిషర్స్ వీళ్ళు బాటిల్ ఓపెనర్స్ వాడేవాళ్ళు. అవునవును, వైన్ గానీ కానీ ఇంక ఇప్పుడు పనికిరావు కదలేండి. ఇప్పుడు అంతా కూడా పెట్ బాటిల్స్ కూడా అన్ని ఓపెన్ చేయొచ్చు. ఇవి మనకి ఇప్పుడు యూజ్ఫుల్ కావు, మనం యాంటిక్ గా పెట్టుకోవటమే కదండి. ఇల్లు కూడా 100 ఇయర్స్ అబౌవ్ ఉన్నాయి. ఫిక్స్ చేశారు ఇవి, రావా? ఇది మనం ఫిక్స్ చేయించారండి. మళ్ళీ అది లూజ్ గా ఉంటే డిస్ప్లే పడిపోతాయి. డిఫరెంట్ షేప్, డాల్ఫిన్ షేప్, ఇదేమో మ్యారమెడ్ అట్లా డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి. ఫిష్, ఫిష్ అసలు అన్ని భలే ఉన్నాయండి. ఇది నేను అంటారండి, ఇది సీ హార్స్. ఇది సీ హార్స్, సీ హార్స్. ఇవన్నీ కూడా యూకే నుంచి. ఇది కీ లాగా ఉంది సేమ్, అసలు పెద్ద పెద్ద గుమ్మాలకు ఉంటాయి కదా. ఇదేమో తమిళనాడు, ఇదా? ఇది తమిళనాడు, అది అది కేరళ. ఇది కేరళ. ఎంత ఉంటాయండి కాస్ట్? ఇవి అన్ని చాలా ఎక్స్పెన్సివ్ మేడం. ఇక కాస్ట్ ఎందుకు మళ్ళీ మీరు ప్రమోట్ చేయడానికి వచ్చారా, ఇరికి వచ్చారా, మరి నాకు తెలీదు. నేను ఎందుకు అంటే వచ్చింది యాక్చువల్గా దానికోసం, మినియేచర్ కౌస్ కోసం వచ్చిన. బట్ ఇక్కడ చూసిన తర్వాత ఇవి బాగా అనిపించి ఏంటి అసలు ఇవి అని అడిగాను. అంతే తప్ప ఇరికించడానికి కాదు, ప్రమోట్ చేయడానికి కూడా కాదు, యాక్చువల్లీ ఉన్నది ఉన్నట్టు చూపించడానికి అంతే. నాకు ఇప్పుడు కూడా కేరళలో ఏమైనా వెరైటీ రథాలు ఇట్లాంటి యాంటిక్స్ వస్తే వాళ్ళు ఫోన్ చేస్తారు. ప్యాషన్ ఉంది కదా, మన యొక్క చారిత్రకం ఇది కాపాడుకోవాలండి. అది కరెక్టే, చాలా బాగా అనిపిస్తున్నాయి అండి. అసలు ఇవి నాకు తెలిసి మ్యూజియంస్ లో కూడా దొరకవు. స్టేట్స్, కంట్రీ, డిఫరెంట్ ఏజెస్. అది కూడా కాదు, ఒక సెగ్మెంట్ లో అంటే ఇప్పుడు అది పోక చెక్కలు కట్ చేసేది, ఇది వచ్చేసి ఓపెనర్. ఈ సెగ్మెంట్ లో ఇన్ని, ఆ సెగ్మెంట్ లో అన్ని చూడడం అనేది ఒకే చోట కష్టం అంటున్నారు. చాలా బాగున్నాయండి, సూపర్. అసలు కాస్ట్ చెప్పనన్నారుగా, కాస్ట్ ఎందుకండి చెప్పు. సరే మరి మాకేమైనా ఒకటి ఇస్తారా? ఇవన్నీ లేదు కదా, అన్ని ఫిక్స్ చేసేస్తాను. నేను పీక్కెళ్ళిపోతా, పీక్కెళ్ళి మొత్తమే తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్, మీ దగ్గర ఉంటేనే పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే అన్ని ఒకటే చోటు ఉండి
అవి డిస్ప్లేకి కానీ లేకపోతే నెక్స్ట్ జనరేషన్స్ చూడడానికి కానీ మంచిగా ఉంటాయి. ఒకటి తీసుకెళ్తే అది ఎక్కడో పడిపోతుంది, కొన్ని యూనిక్ కి సంబంధించి చూడాలంటే మీ దగ్గర రావచ్చు అండి. జూ ఒకటి అక్కడ కూడా యూనిక్ గా ఉంటాయి కదా కొన్ని బ్రీడ్స్ మీ దగ్గర. స్పైడర్స్ చాలా యూనిక్. సో అలా ఏమన్నా యూనిక్ గా కావాలన్నప్పుడు మాత్రం మీ దగ్గరకు వచ్చి చూడొచ్చు. తర్వాత అది కూడా అండి, నేను ఆ రోజు ఆస్ట్రిచ్ బర్డ్ కూడా నేను అది జూ లో ఉందా మన జూ పార్క్ లో లేదండి. లేదు, మధ్యలో తెచ్చినారు సరిగా మెయింటైన్ చేయక చనిపోయినాయి. మన జూ పార్క్ లో అయితే లేదు ఇప్పుడు. మన జూ పార్క్ లో ఏం మెయింటెనెన్స్ ఉంటుందండి? పక్కన మీరాలమ్మండి ట్యాంక్, వాటర్ ట్యాంక్ అదంతా పొల్యూటెడ్, ఆ వాటర్ లోపలికి వస్తాయి. ఆడ పట్టించుకునేటోడు లేడు, వాటికి వేసే మీట్ గానీ ఫీడ్ గానీ అంతా కల్తీ. సరే జూ పార్క్ మనం వెళ్దామండి ఒకసారి తప్పకుండా. ఛానల్ తో ఒకసారి జూ పార్క్ వెళ్దాం. ఎట్లా చేస్తారో మెయింటెనెన్స్? ఎందుకంటే అందరు అందరిది జూ పార్క్. అవును, మనకి అధికారం ఉంది, అక్కడ ఏమైనా తప్పులు ఉంటే నిలదీయనికి. ఒకసారి వెళ్దాం మనం, వాళ్ళ మీద కక్ష కడతారు ఫారెస్ట్ వాళ్ళు, పైన పర్వాలేదు వెళ్దాం, వాటికి ఏదైనా న్యాయం చేయొచ్చు ఉంటది కదా. అంతేలేండి, మీకు అందులో యానిమల్స్ అంటే అమితమైన ప్రేమ. వాటర్ క్వాలిటీ చూపిస్తాను మీకు, ఎంత చెత్త క్వాలిటీ అవుతున్నాయి అక్కడ జంతువులు. షిఫ్ట్ చేయాలి జూ పార్క్ అనేది, షిఫ్ట్ చేయాలి ఆ ప్లేస్ నుంచి. ఆ ప్లేస్ ఎక్కడ ఉందండి? 50 కిలోమీటర్ల అవతల పెట్టండి. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్ని లేవండి? అంటే పబ్లిక్ కి దూరం అయ్యే అవకాశాలు, దూరమైన ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారండి. సిటీ మధ్యలో పొల్యూషన్ మధ్యలో కష్టం కదండి. సిటీ అంతా పొల్యూటెడ్ వాటర్ పొల్యూటెడ్, పక్కన అంతా పొల్యూటెడ్ వాటర్ ట్యాంక్. సో దాని బదులు షిఫ్ట్ చేయడం బెటర్ కదా. మనకు కష్టమవుతుందని వీటిని కష్టపెట్టడం మానవసరంగా కదా. కరెక్ట్, అది కూడా ఇష్టం ఉన్న ఎక్కడికైనా వెళ్తారు. 50 కిలోమీటర్లు ఏముంది మేడం? అంతేలేండి, ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళేసి వచ్చేస్తు మంచి వన్ డే కేటాయించి. అదే ఒక ప్రభుత్వంలో ఆలోచన ఉంది కానీ మరి ఏమో మరి చూడాలి. ఎవరు పట్టింపు ఉంటుంది మేడం? ఎవరిది అలక్ స్వలాభం? ఆ జంతువులు మూగ జంతువులు చెప్పుకోలేవు, ఏం చెప్పుకోలేవు కాబట్టి పట్టించుకోరు. పట్టించుకోవాలి, ఉంటేనే మనం ఉంటాం. అన్ని ప్రకృతిలో ఉండాల్సిన అన్ని కరెక్ట్ గా ఉంటేనే అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. చూడండి, ఆ బ్యాలెన్సింగ్ ఉండాలి. ఇప్పుడు చూడండి, సౌత్ ఆఫ్రికాలో వాటర్ ప్రాబ్లం వచ్చిందంట అండి. స్నానాలు కూడా చేయొద్దని చెప్పేసి ఒక రూల్ పాస్ చేశారు. ఇంటికి 25 లీటర్స్ మాత్రమే ఇస్తారంట. ఆల్రెడీ మనకి బెంగళూరు కూడా మనకి వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. బెంగళూరులో కూడా చాలా షార్టేజ్ ఉందంట వాటర్. నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్ అంటున్నారు. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. ప్రకృతి తోటి పెట్టుకోవద్దు మేడం, ప్రకృతిని డిస్ట్రక్ట్ చేయొద్దు. డ్యామేజ్ చేస్తే మనకి రిజల్ట్ భయంకరంగా ఉంటుంది. ప్రకృతిని కాపాడుకోవాల్సిన ప్రతి ఒక్కరి మీద ఉందండి. నిజం చెప్పాలి, మంచి హెల్తీ జనరేషన్ ఇవ్వచ్చు, నెక్స్ట్ జనరేషన్ కి ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ ఇవ్వచ్చు. ప్లాస్టిక్ బ్యాన్ చేసి ఇవన్నీ కూడా. కరెక్ట్ కరెక్ట్. మొన్న నేను సిక్కిం వెళ్ళాను, వాటర్ బాటిల్స్ కూడా లేవు అక్కడ. అవునా? మరి ఎట్లా? అన్ని గాజు సీసాలు అన్ని. మనకి ఇప్పుడు ఎక్కడ పోయినా వాటర్ తాగనికి బాటిల్ తోటి అలవాటు కదా. వాడు గ్లాసులు ఇస్తే నేను దాలేకపోయినా నీట్గా ఉంటుందో లేదో అని. స్ట్రిక్ట్లీ బ్యాన్ సార్, అట్లాంటి బ్యాన్ తీసుకురావాలి. పెట్ బాటిల్స్ కూడా వాటర్ కూడా లేవు. ప్లాస్టిక్ 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 ఎక్కడ చూసినా ప్లాస్టిక్ అండి. లైఫ్ లో ఒక భాగం అయిపోయింది ప్లాస్టిక్. అసలు ఎన్ని హజార్డ్స్ ఉన్నాయని తెలిసినా కూడా వదలలేకపోయాడు పరిస్థితులు ఉన్నాయి. మరి దాన్ని మీరు అన్నట్టు స్ట్రిక్ట్ గా ఆయన ఇంప్లిమెంట్ చేస్తే తప్ప. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.